మన భాష పాలకడలి భావం మధుమురలి భారత భాష భారత నుదుట తెలుగు భాష తిలకం. ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుంది, కానీ ఆ సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి ఒక సరైన ప్లాట్ఫామ్ దొరకదు. చిన్న పెద్ద ముసలి ముతక అనే భేదం లేకుండా ఎవరిలో అయితే అసలైన టాలెంట్ ఉంటుందో వాళ్ళని ప్రోత్సహించడానికే నేను చేసే ఈ యొక్క చిన్న ప్రయత్నం. నా పేరు భార్గవి, మీరు చూస్తున్నారు భార్గవే. ఆల్సో ప్లీజ్ డూ లైక్ షేర్, ఇవన్నీ తర్వాత లేండి, ఫస్ట్ అయితే వీడియో చూసే. నీ బాధని అక్షరాల్లో నింపు, ఆ అక్షరాలు జ్వలిస్తాయి. ఆ జ్వలించిన అక్షరాలు కొన్ని కోట్ల గుండెల్ని రగిలిస్తాయి. అలా జ్వలించిన అక్షరాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. ఈ తరంలో రాను పిల్లలకి అసలు అలాంటి ఏంటో కూడా తెలియట్లేదు. అసలు వాళ్ళకి 9వ తరగతి వరకు అసలు తెలుగు అనే భాషని కనీసం ఇంట్రడ్యూస్ కూడా చేయట్లేదు. ఇప్పుడు దానివల్ల ఎన్నో పదాలు మన భాష కనుమరుగవుతున్నాయి. అందుకే ఈ తరంలో కూడా మేము రాయగలుగుతున్నాం, ఇంకా తెలుగు రాసే వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికే నేను ఈ పుస్తకం రాశాను. నా పేరు వివేక్ రెడ్డి, నేను రాసిన పుస్తకం నిషీది. నేను 8వ తరగతిలో చదువుకున్న ప్రతిజ్ఞ అనే పాఠం శ్రీశ్రీ గారు రాసిందని నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అప్పటిదాకా తెలుగు పుస్తకాలు మాత్రమే చదివిన నేను రాయడం మొదలెట్టింది ప్రతిజ్ఞ అనే కవిత చదివాక. అప్పటి నుంచి రాస్తూ రాస్తూ నేను 10వ తరగతి ఆ టైంలో నేను బుక్ పబ్లిష్ చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు మాకు ఏ పబ్లిషర్ దొరకలేదు, ఎందుకంటే ఒక 16 సంవత్సరాల అబ్బాయిని ఎవరు నమ్మరు. అలా వెయిట్ చేసి నేను నా ఫ్రెండ్స్ ఇంటర్ నుంచి ట్రై చేస్తే మేము బీటెక్లో నేను పబ్లిష్ చేయగలిగినది నా 18th ఏజ్లో. నా 18వ ఏట ఇది పబ్లిష్ చేశాను. ఈ పుస్తకం నేను ప్రచురించింది బీటెక్లో, కానీ మేము ప్రయత్నించింది మాత్రం ఒక 3 సంవత్సరాల ముందు నుంచే. ఎన్నో పబ్లిషింగ్ హౌసెస్ని తిరిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎవరు తెలుగు చదవట్లేదు. కానీ మాకున్న ఆలోచన ఏంటంటే ఇంకా చదివేవారు ఉన్నారు అని నాకు చెప్పడానికే నేను ఇది పబ్లిష్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు మర్చిపోతున్నారు అండ్ వాళ్ళ కొందరు ఉన్నారు చదివే వాళ్ళు, అండ్ వాళ్ళ నుంచి మేము ఇంకొంతమంది ఇన్స్పైర్ చేయాలి. అలాంటప్పుడే తెలుగు అనేది ఇంకా బతుకుతుంది. మేము ఆ పదజాలాన్ని అక్షరాలని మేము కన్జర్వ్ చేసుకోగలుగుతాం. అండ్ ఆ థాట్లోనే మేము పబ్లిష్ చేయాలనుకున్నాం. అండ్ నేను చేయాలనుకున్నప్పుడు నేను ఇంటర్కి వచ్చాక నేను సోషల్ మీడియాలో రాసి పెట్టడం మొదలెట్టాను. అలా పెడుతుంటే నాకు చాలామంది నాలాంటి వాళ్ళు పరిచయం అయ్యారు. అలా కొంతమంది నుంచి అలా ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక నేను ఓన్గా సెల్ఫ్ పబ్లిష్ చేసుకోగలిగాను, అది తక్కువ అమౌంట్లో. సాహిత్యం అనేది మనుషుల మెదళ్ళను కదిలించేది, అలాంటి కవిత్వం కూడా ఆ సాహిత్యంలో భాగమే. నేను ఇన్స్పైర్ అయింది కూడా అలాంటి పుస్తకాలు అలాంటి కవిత్వాల నుంచే. నేను చదివిన శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం కానీ, కాళోజీ గారు రాసిన నాగొడవ కానీ, దాశరథి గారు రాసిన మధుపూలు కానీ, ఇవన్నీ పుస్తకాలలో కొన్ని ప్రజల భాషను పొందుపరుచుకొని ఉన్నాయి, కొన్ని పుస్తక భాషల్లో పొందుపరుచుకొని ఉన్నాయి. అంటే పుస్తక భాష అంటే మనం న్యూస్ పేపర్స్లో చదువుకునే లాంటి భాష, అండ్ ప్రజల భాష అంటే మనం జనరల్గా మాట్లాడుకునేది. కవిత్వం అనేది ఒకటి భావ ప్రపంచం, అంటే కవిత్వం ఎప్పుడు ఒకటి రాసే అతని పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది. అండ్ టార్గెటెడ్ ఆడియన్స్ అంటూ దీనికి ఏమీ లేరు, ఎందుకంటే ఇప్పుడు నేను రాసిన పుస్తకంలో కొన్ని మహిళల గురించి ఉన్నాయి, కొన్ని విప్లవాలు పోరాటాల గురించి ఉన్నాయి, కొన్ని తెలుగు గురించి ఉంది, ఒకటి అమ్మమ్మ గురించి ఉంది, అలా రిలేషన్స్ గురించి కూడా ఉన్నాయి. అండ్ దీనిలో కొన్ని విమర్శించేటివి కూడా ఉన్నాయి. అండ్ కవిత్వం రాసేటప్పుడు ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా వివరించాలి, ఎందుకంటే మనం కొన్ని కవితలు విమర్శిస్తూ ఉంటాయి, కొన్ని పొగుడుతూ ఉంటాయి. పొగడమైనా విమర్శించడమైనా చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు నేను రాసిన వాటిల్లో మహిళల గురించి ఉంది. అండ్ మహిళల గురించి మనం ఏది వర్ణించడానికైనా ఏదైనా విషయం చెప్పడానికైనా చాలా జాగ్రత్తగా రాయాలి. అండ్ తెలుగు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు వాళ్ళ మనవరాళ్ళకి తెలుగు రాలేదంటే వాళ్ళ తాతమ్మ నానమ్మ వాళ్ళ అమ్మ నాన్నలు కానీ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు మా పిల్లలకు తెలుగు రాదని. అట్లా ఇప్పుడు ఆ తరాన్ని మేము విమర్శిస్తున్నాం. ఇప్పుడు మేము ఈ తరం ఆ తరాన్ని ఇప్పుడు విమర్శిస్తుంది తెలుగు రావాలి అని. అందుకే ఆ తరాన్ని విమర్శించినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా విమర్శించి. ఇదిగో అర్ధరాత్రి మనస్సులో ముసురుకుంటున్నాయి వైరాగ్యాభ్రములు,
విరిగి కరిగి కురుస్తున్న నిప్పురవ్వలు, అవిగో ఏవో మంచు శిఖరాలు కూలుతున్నాయి మధుమైదానంలో. శాంతి ఎలాగూ పోయింది వెలుగుస్తున్న ఓ కవితా కొవ్వొత్తి, అదిగో అరడజను పదజాలం ఏరుకుంటున్నా, అదిగో సమాజపు సమస్యల పుస్తకం చదివేస్తున్నా, అదిగో అలంకారాలు నుడికారాలు కలంలో నింపుకుంటున్నా, అదిగో మిగిలిన చిత్తు కాగితం రాసేస్తున్నా. సమయం అర్ధరాత్రి 12, 6 బయట మంచు పొగలు, చుట్టూ ఏవో భావసెగలు. ఉద్ఘాతమైన మేనువుని తాకుతుంటే అర్ధరే చీకటిలో ఆశ్రువులు నేను వదులుతున్నా. జెండా పట్టుకొని నినాదాలిస్తున్నా కవిత వర్ధిల్లాలని ఎవడూ లేని వీధుల్లో, ప్రతిధ్వనిస్తున్నా నా చెవిలో శంఖారావంతో అరుస్తున్నా గుండె గదుల్లో, కేకలేస్తున్న మస్తిష్కపు కారడవుల్లో విశాల పుస్తక పేజీల్లో నేను ప్రవహిస్తున్నా. చేతిలో సగం సిరాకక్కిన కలంతో, భావా తీరాల వెంబడి పరిగెడుతున్న మెదడులో పుట్టిన పుట్టడు పదాలతో, పదజాల పరిమితి సంఖ్యలు నన్ను బంధిస్తున్నాయి. ఇంకా ఏదో రాయాలని, ఇంకా ఏదో మరిచానని, రోజంతా ఒకటే మదనం. ఈ నేత్రాలు ఇంకా కునుకు మరిచాయి. కవనపు మత్తులో పడి దాహాన్ని మరిచింది తను కవిత్వపు దాహంలో మునిగి, ఎక్కడో అర్థం లేని వాదన మొదలైంది. అదిగో కవిత ఎందుకంటూ పిన్న మెదళ్ళ పిచ్చి ప్రశ్నలు, అదిగో చుట్టూ అవహేళన జలప్రవాహం జనప్రవాహం. భావాల్ని నవ్వుల పరిశేషణ చేస్తూ నాలో కవి విమర్శలతో అనగదొక్కుతూ, అదిగో ఏవో ఏవేవో కిలకిల హాస్య పర్వతాలు, అదిగో నా మదిని మెలేస్తున్న అవహేళన ఆచ్యాలు. రవిగాంచని చోట కవిగాంచుతాడట, రెండు భావాల మధ్య కురుక్షేత్రాన్ని జరుపుతాడట. ఎన్నో పోరాటాల్లో భావజ్వాలమై రగిలాను అలుపెరగని విక్రమార్కుడని, రేపటి కవితకు మళ్ళీ కలంలో శిరా నింపుకుంటున్నాను రావణ కాష్టానికి సిద్ధమైన రాముడిని. ఇప్పుడు నాతో వస్తున్న కవులకి కవయిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, రాయండి, రాస్తూనే ఉండండి, మీకు ఏది దొరికినా రాస్తూనే ఉండండి, దాన్ని పుస్తకానికి మలచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పుస్తకం అనేది ఎప్పటికీ జీవించి ఉండేది, బుక్ ఈజ్ అన్ ఇమ్మోర్టల్ థింగ్. మనం ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో బ్లాగ్లో రాసేదానికంటే పుస్తకంలో రాసేదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత అరే ఫలానా వాడు ఇలా రాశాడు అని చెప్పుకొని అటక మీద ఉన్న పుస్తకాన్ని తీసుకొని చదువుతారు. అందుకే రాయండి, దాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకా మీలో ఉన్న సృజనాత్మకతని బయటికి తీయండి. ఎవరో మన అది బంధువుల్లో కానీ మన తల్లిదండ్రులు కానీ అంటూ ఉంటారు, చదువు మొదట చదువు తర్వాతనే ఏదైనా అని. చదువుతో పాటు దీన్ని మీతో పాటు పయనంలో తీసుకొని రండి, తెలుగుని కాపాడండి. ధన్యవాదాలు. ఎస్, చూసారు కదా, దట్ ఈస్ వివేక్ రెడ్డి హూ హాస్ రిటన్ ఎ బుక్ కాల్డ్ నిషీది. అసలు ఈ యొక్క చిన్న డాక్యుమెంటరీ నేను ఎందుకు చేశాను అనుకుంటున్నారా? ఎందుకంటే రైటింగ్ అ బుక్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇది సాధారణమైన విషయం అస్సలు కాదు. అండ్ ఆల్సో హిస్ బుక్ ఇస్ అవైలబుల్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. నిషీది అనేది చాలా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. గో ప్లీజ్ బై ఇట్. ఎందుకంటే ఆ బుక్ని కొంటే ఆయనకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది, బికాస్ ఇంకా చేయాలి, ఇంకా రాయాలి, అరే నా బుక్ కొంటున్నారు అనే ప్రోత్సాహం ఆయనకు కూడా అందుతుంది. సో డెఫినెట్లీ గో, మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ గో బై ఇట్. అండ్ ఆల్సో మీకు తెలిసిన టాలెంటెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే కానీ ప్లీజ్ డూ రైట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ గో కాంటాక్ట్ దెమ్ అండ్ మేక్ వీడియోస్ ఆన్ దెమ్, సో దట్ వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. అండ్ మనం వీ కెన్ షో దెమ్ టు ద వరల్డ్, సో వై నాట్. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భార్గవ వేవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.